కృష్ణా జిల్లా నూజివీడు మండలం దేవరగుంట గ్రామంలోని కోతలగుంట చెరువులో గత 2 రోజులుగా అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ఇది అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోయారు. కూలీలకు మస్టర్లు వేసే విషయంలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని, అటెండెన్స్ వేసే క్రమంలో కొట్టివేతలు ఉన్నాయని తక్షణమే గ్రామంలో విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా నూజివీడు మండలం దేవరగుంట గ్రామంలోని కోతలగుంట చెరువులో గత 2 రోజులుగా ప్రక్రియలతో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ఇదంతా తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోయారు. కోతల చెరువులో ఒక పక్క ఉపాధి హామీ పనిలో భాగంగా పిష్పాండును కూలీలు తవ్వుతుండగా ఒకే చెరువులో ఒక పక్క మట్టి తోలకాలు, మరొక పక్క ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ మల్లికార్జునరావును ఇదేమని అనగా సమాధానం ఇవ్వడం లేదు. ఈ చెరువులో ఉపాధి హామీలో పనులు ప్రక్రియలతో పనులు నిర్వహించడం దానిపై అధికారులు విచారించాలని, కూలీలకు మస్టర్లు వేసే విషయంలో భారీగా అవకతవకలు చేస్తున్నారని, అటెండెన్స్ పేపర్లలో కొట్టివేతలు జరుగుతున్నాయని తక్షణమే గ్రామంలో విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. మా ఊరు కోతలగుంట చెరువులో ఉపాధి హామీ పని జరుగుతుంది. అదే చెరువులో కొక్లేను పనిచేస్తుంది. అది ఉపాధి హామీ పనిచేస్తుందో లేకపోతే కొక్లేను మట్టి అమ్ముకోవడం చేస్తున్నారో ఏం జరుగుతుందో తెలియట్లా. అదే పేరు మీద కూలీలను అడిగితే మాకు ఉపాధి హామీ నుండి మా లిస్టులో మా పేర్లు రావట్లా, మా పేర్లు లేవు దానిలో. లిస్ట్ అడుగుతుంటే లిస్టు చెప్పట్లేదు, పేర్లు బయటికి చూపించట్లేదు అని చెప్పి కూలోళ్ళు చెప్పు రావాలి. ఎల్లవాళ్ళకి మత్తలు లేతరే, ఎల్లవాళ్ళకి 4 రోజులు వెళ్తున్నారండి. సాయంత్రం వెళ్ళకపోయినా ఒక రోజు వెళ్ళేవాళ్ళకి వారం అంతా చేసిన వాళ్ళు మత్తలు పడుతున్నాయి. వారం అంతా చేసిన వాళ్ళు పడుతున్నాయి, 4 రోజులు వెళ్ళిన వాళ్ళకి 0. ఈ పని చేసిన వాళ్ళకి చేయకుండా వాళ్ళకి వరుసనే మత్తలు, వారం అంతా మత్తలు. పేమెంట్ వచ్చినప్పుడు 2,000, 3,000, 4,000. మరి పని చేసిన వాళ్ళకల్లా 3 రోజులే వస్తున్నాయి. మరి మా అక్కడ చేర్చుకోండి, మరి 2 రోజులు మా